హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకైనా మధ్యాహ్నం టైంలో అన్నంలోకి కానీ రోటీలో కానీ సైడ్ డిష్గా కానీ లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోగలిగే అలసందల చాట్ని రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ టేస్ట్ని తప్పకుండా ఎంజాయ్ చేయండి. చాలా చాలా హెల్తీ రెసిపీ. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ అలసంద చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ అలసంద చాట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు అలసందలను వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం తెల్లగా ఉంటాయి కదా, ఆ అలసందలను వేసుకున్నాను. మీ దగ్గర ఎర్రగా ఉండే అలసందలు ఉన్నా కానీ వాటినైనా సరే వేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ అలసందల్లో ఎక్కువగా విటమిన్స్, ప్రోటీన్స్, ఫోలిక్ యాసిడ్, అలాగే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా వీటిని తినడం వల్ల మనకి చాలాసేపటి వరకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. దానివల్ల చక్కగా వెయిట్ లాస్కి కూడా ఈ చాట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలా బాగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని కనీసం 1-2 నుంచి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు ఒకవేళ రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈవినింగ్ టైం స్నాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 1-2 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. మనకి ఈ అలసందలు అనేది ఇలా కొంచెం నానుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేతితో కొంచెం రబ్ చేస్తున్నట్లుగా చేస్తూ శుభ్రంగా మళ్ళీ 2-3 సార్లు కడగండి. ఇలా కడిగారంటే ఈ బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది అన్నమాట. సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని కుక్కర్లోకి వేసుకొని, మీరు ఇందాక ఏ కప్పుతో అయితే ఈ అలసందలను వేసుకొని నానబెట్టుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు అలసందలకి 1.5 కప్పుల నీళ్ళను వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కుక్కర్కున్న మూతను పెట్టేసి విజిల్ పెట్టుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో 4 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ అలసందలు అనేది చక్కగా ఉడికిపోయినాయి. చూసారా, ఇలా చేత్తో పట్టుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా పిండిలాగా అయిపోవాలన్నమాట. ఇలా బాగా ఉడికితేనే మీకు ఈ అలసందల చాట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి సరిగా ఉడకలేదనుకోండి, ఇవి సరిగా డైజెషన్ అవ్వవు అన్నమాట. అప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మెత్తగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు ఒకవేళ 4 విజిల్స్ కూడా ఈ అలసందలు సరిగా ఉడకలేదనుకోండి, మరొక విజిల్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. సో మొత్తానికి ఇలా చక్కగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఈ అలసందల్ని ఒక జాలిగరిటిలో వేసుకొని నీళ్ళన్నీ కూడా వంచేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి నీళ్ళు అనేది ఎక్కువగా రాలేదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ల వరకే వచ్చాయి. మనం నీళ్ళని కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువగా నీళ్ళు అనేది వేస్ట్ అవ్వలేదన్నమాట. మీరు ఎక్కువగా నీళ్ళని వేసుకొని ఉడికించుకున్నారనుకోండి, ఈ నీళ్ళల్లోనే మొత్తం విటమిన్స్, ప్రోటీన్ అన్నీ పోయి మనకి అంత హెల్తీగా ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ నేను చూపించినట్లుగా 1 కప్పు అలసందలకి 1.5 కప్పుల నీళ్ళను వేసుకొని ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడుకుతాయి. సో ఇలా జాలిగరిటిలో వేసుకొని నేను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా ఒక చిన్న రోల్ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. అలాగే పొట్టు తీసేసిన 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి. మీరు వీటిని కావాలంటే మిక్సీలో వేసుకొని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. సో చూసారా, ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. సో మనకి ఆవాలు కొద్దిగా చిటపట్లాడేటప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయని అండ్ పచ్చిమిర్చిని 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచుకున్న ధనియాలు అలాగే వెల్లుల్లి, ఈ ముద్దుంది కదా,
ఈ ధనియాలు వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మనకి ఈ ఉల్లిపాయలు అనేది బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు అన్నమాట. జస్ట్ మనకు ఉల్లిపాయ ముక్క అనేది మెత్తబడితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసుకున్నారంటే అంత టేస్టీగా ఉండదు ఈ చాట్ అనేది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. పసుపును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మనం ముందుగా ఉడికించి నీళ్ళన్నీ వంపేసిన అలసందలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ అలసందలు అన్నింటికి కూడా ఈ ఉల్లిపాయ అలాగే తాలింపు అంతా కూడా పట్టేటట్లుగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ చాట్ అనేది మరింత టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వలన ఈ అలసంద చాట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా నిమ్మరసాన్ని వేసుకోండి. సో ఇలా నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారనుకోండి చాలా చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాకుండా ఈ అలసంద చాట్ అనేది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇడ్లీ దోశ ఉప్మా రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అలసంద చాట్ని మీరు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఈ హెల్తీ చాట్ని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.